మరి ప్రముఖ బహుభాష వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానం తెలియజేసుకుంటూ వారిని శాలతో ఆహ్వానించాల్సిందిగా కోరుతున్నా. ఇక ఇలాంటి కార్యక్రమంలో గెస్ట్ ఆఫ్ ఆనర్ గా పాల్గొంటున్నటువంటి ప్రసన్నారు, వారి పుస్తకాల పరంపర తర్వాత మనందరూ కూడా సభాధ్యక్షులుగా ఊర్లో కూడా సందర్భాన్ని బట్టి తెలియజేస్తారు. వారిని సందర్భంగా వేదిక మీదకి సాధారణంగా ఆహ్వానిస్తున్నా. సర్జీవి వ్యవసాయ పోయిటరీ రాసినారు, 70 పోయిమ్స్ అంతర్జాతీయ పత్రికల్లో రాసినారు, 14 ఇంటర్నేషనల్ పోయిటరీ ఫెస్టివల్స్ అటెండ్ అయినారు. వారెవరో కాదు మనందరికీ ఆత్మీయులు పరశురామారావు గారు. వారి వేదిక మీద సాధారణంగా ఆహ్వానిస్తున్న ఎస్ఆర్ఆర్ కాలేజ్ అసిస్టెంట్ ప్రొఫెసర్ గా ఈ కార్యక్రమాలు కూడా ఇక్కడి నుంచి సంచాలకుడిగా కార్యక్రమాలు నిర్వహించినారు. అన్నిటికంటే మించి తను టెక్నాలజీతో ఆడుకుంటారు. సో పుస్తకాలన్నా చాలా ప్రేమ, కవిత్వం అన్నా సాహిత్యం అన్నా ప్రేమ, కవులన్నా రచయితలన్నా కూడా ఆత్మీయత, విజ్ఞాన కని అనేక పుస్తకాల నుంచి అందరికి వెళ్ళిపోయింది, ఎస్వీ గ్రూప్ లో కూడా వెళ్ళిపోయింది. అసలు నంది శ్రీనివాస్ వ్యాఖ్యానం గురించి, నా వ్యాఖ్యానం గురించి, మేము ఇద్దరం లేదు కానీ ఏమంటే వీళ్ళిద్దరు అని నంది శ్రీనివాసుడు నన్ను ప్రస్తావించి హైదరాబాద్ రవీంద్రభారత్ మీద పరిచయం చేసి మరి కళాకారులు చెప్పట్లు చాలా గొప్ప సాహిత్య కృషి దేవేంద్రది. ఎస్పీ గ్రూప్ లో కూడా అనేక కార్యక్రమాల్లో మా అందరికి కూడా సాహిత్యంలో గ్రేట్ గ్యాలరీ ముఖే ముఖే సరస్వతి అని ఇలా చెప్తున్నాను కదా, అట్లా ఇక్కడ కూర్చున్న వాళ్ళు, ముందు కూర్చున్న వాళ్ళు, దానికి ముందు కూర్చున్న తెలుసు. పోయేటి గురించి ఒక మాట ఉంది నేను చెప్పి సభాధ్యక్షుడికి నేను నా మైక్ అందజేస్తానని కూర్చోండి సార్, దయచేసి అందరూ కూర్చోవచ్చు సార్. అందరూ ఆశ్చర్యం ఉండండి. Thank you.